అంటే గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే గెట్ కోఆప్టెడ్ మాలో చేరిపోండి మాతో కలిసి ఉండండి ఆర్ గెట్ రిప్రెస్డ్ మాతో కలిసి ఉండండి లేకపోతే మా తుపాకి తుడాన్ని తప్పించుకొని తిరగండి ఏదో అంశం రహో నైతో అంశం బచకెరహో ప్రభుత్వంలో చేరిపోవాలి కోఆప్షన్ చేయాలి చిరుతలు తీసుకోవాలి తాళాలు తీసుకోవాలి భజన భజన చేయాలి ఓకే అంతే తప్ప మీరు ఒక్క చిన్న విమర్శ చేసినా గుసగుసలుగా విమర్శ చేసినా మూలకు ముసగుసలంగా ఒక్కనివే మాట్లాడినా కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు ఎస్ అంతే వాళ్ళు బతకనిచ్చే పరిస్థితి లేదు రాజ్యాంగాన్ని కారగర్భంలో కల్పిస్తాము రాజ్యాంగాన్ని తుంగల దొక్కి గంగలు కలుపుతామని చెప్తున్నారు రాజ్యాంగాన్ని గుత్తకు తీసుకున్న సంస్థలు ఏం చేస్తున్నాయి రాజ్యాంగం ఒకరి సొత్తు కాదు రాజ్యాంగం ముందు అందరు సమానులే రాజ్యాంగాన్ని కాపాడడానికి అనేక వ్యవస్థలు ఉన్నాయి ఐఏఎస్ బ్యూరోక్రసీ కూడా రాజ్యాంగాన్ని కాపాడాలి కోర్టులు రాజ్యాంగాన్ని కాపాడాలి మీడియా రాజ్యాంగాన్ని కాపాడాలి మంత్రులు కాపాడాలి ఎమ్మెల్యేలు కూడా కాపాడాలి కానీ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఆయన చెంచాలు తెడ్డులు ఆ తెడ్డులు చెంచాలు కాపాడవు చెంచాగిరి తెడుగిరి చేసే వాళ్ళని పక్కన పడేద్దాం మనం కానీ సమాజం ఒక సమాజం మీద కూడా బాధ్యత ఉంది పౌర సమాజం ఎంత చేయాలని అంత చేస్తుంది నిర్బంధాలు రోజు నిర్బంధాలే రోజు నిర్బంధం మీద పెద్ద సెమినార్ కూడా జరుగుతున్నది నిర్బంధాలు ఉన్నప్పుడు ఆంక్షలు ఉన్నప్పుడు సమాజం ఏం చేయాలి ప్రభుత్వం మీద ఇంకో ప్రభుత్వం మీద ఆధారపడతారు తల్లి కొడితే ఏం చేస్తారు తండ్రి వైపు చూస్తారు మళ్ళీ తల్లి కొడుతున్నది తండ్రి ఏం చేస్తున్నాడు తండ్రి మౌనంగా ఎందుకున్నాడు తల్లితో కుమ్మక్క అది అడగాల్సిన పరిస్థితి